జనసేన అభ్యర్థులు సైకిల్ గుర్తుపై పోటీ చేయాల్సిందేనా? తెలంగాణలో జరిగింది చూస్తూ ఉంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే, తెలంగాణలో జనసేన తరఫున పోటీ చేస్తున్న 8 మంది అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు అయిపోయారు. ఎందుకంటే వీళ్ళకి కామన్ గుర్తు గాజు గ్లాసు కేటాయించడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పేసింది. గాజు గ్లాసును ఫ్రీ సింబల్గా ప్రకటించింది. నామినేషన్లు వేసిన వారిలో ఎవరైనా గాజు గ్లాసును కోరుకుంటే ఆ గుర్తు వాళ్ళకే దక్కుతుంది. జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న గుర్తులను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల వచ్చే లాభ నష్టాలు పోలింగ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. సరే, ఇక ఏపీ విషయం చూస్తే అక్కడ కూడా జనసేన పరిస్థితి దాదాపు ఇలాగే ఉండబోతోంది. ఏపీలో కూడా జనసేన కేవలం రిజిస్టర్డ్ పార్టీనే కానీ గుర్తింపు ఉన్న పార్టీ కాదు. గుర్తింపు ఉన్న పార్టీలకు మాత్రమే కామన్ సింబల్ ఉంటుంది. పార్టీలకు ఎన్నికల కమిషన్ గుర్తింపు దక్కాలంటే ఓట్లు సీట్ల విషయంలో కొన్ని లెక్కలున్నాయి. ఆ లెక్కల ప్రకారం జనసేనకు గుర్తింపు దక్కలేదు. కాబట్టి ఏపీ ఎన్నికలలో కూడా జనసేనకు కామన్ సింబల్ దక్కే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇక్కడే చంద్రబాబు నాయుడు ప్రతిపాదన పైన చర్చ మొదలైంది. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు జనసేన అభ్యర్థులను టీడీపీ సైకిల్ గుర్తు మీద పోటీ చేయించమని చంద్రబాబు అడిగినట్లు పార్టీ వర్గాల టాక్. ఎందుకంటే జనసేన అభ్యర్థులకు కామన్ సింబల్ దక్కే అవకాశం లేదు కాబట్టి ఎన్నికలలో నెగిటివ్ ప్రభావం చూపిస్తుందని చంద్రబాబు చెప్పినట్లు తమ్ముళ్ళు అంటున్నారు. ఒక్కో అభ్యర్థి ఒక్కో గుర్తు మీద పోటీ చేస్తే ప్రచారం చేసేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని పవన్కు చంద్రబాబు చెప్పారట. దాని ప్రభావం టీడీపీ అభ్యర్థులపైన కూడా పడుతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఓట్లేయాల్సిన జనాలు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జనసేన కామన్ సింబల్ ప్రాబ్లం టీడీపీ పైన ఎక్కడ పడుతుందో అని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబు ప్రతిపాదనకు జనసేన నేతలు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన అభ్యర్థులు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తే జనసేనను టీడీపీలో విలీనం చేసినట్లు అవుతుందని చెబుతున్నారట. అయితే చివరకు చంద్రబాబు చెప్పినట్లు పవన్ నడుచుకోక తప్పదనే అనిపిస్తోంది.